ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. తెలుగుదేశం పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విద్యావంతుడు, మంచి వ్యక్తి అని కోవూరు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు తిరుమూరి అశోక్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అవినీతి మచ్చలేని నాయకుడు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడే వ్యక్తి శ్రీకాంత్ అని నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరువూరు రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఆదిశేషారెడ్డి, మధురెడ్డి, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యువ నాయకులు ఓవరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబోయే ఎమ్మెల్యే పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో కోతరెడ్డిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి గారు, తిరుమూరు రవీందర్ రెడ్డి గారు, మిగతా మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి, విద్యా సంస్థలు నడిపే వ్యక్తి, ప్రజల పట్ల మన రాష్ట్రం పట్ల గౌరవం ఉండే వ్యక్తి డాక్టర్ శ్రీకాంత్ గారు. అటువంటి వ్యక్తిని మనం పెద్దల సభకి పంపించేదానికి ఎటువంటి సందేహం లేదు. దానికి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఓటర్లని ప్రతి ఒక్కరు కూడా వేరే ఎవరెవరో ఈ అధికార పార్టీ వాళ్ళ మాటలు నమ్మకుండా ఎంతో చదువుకున్న ఉన్నతమైన వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర పరిస్థితిని బట్టి ఇప్పుడు మనం కంచర్ల శ్రీకాంత్ గారిని గెలిపించుకోవటం ఎంతైనా అవసరం ఉంది. ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ గారు బ్యాలెట్లో 1వ నెంబరు సీరియల్ 1లో ఉంటుంది. దాని ఎదురుగా 1 అనే అంకేసి అత్యధిక మెజార్టీతో మా కంచర్ల శ్రీకాంత్ గారిని గెలిపించాలని పేరు పేరున కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.